గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. గత 10 ఏళ్లలో విద్యను పట్టించుకోకుండా వ్యవస్థను సర్వనాశనం చేశారని ఆరోపించారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంఘాల నాయకులతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ మొదటిసారి విద్యాశాఖ కమిషన్ ఏర్పాటు చేసిందని మురళి తెలిపారు. విద్యా వ్యవస్థను బలోపేతానికి చేపట్టినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ వినతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లుగా ఆకునూరి మురళి వెల్లడించారు.